నమస్తే. శ్రీ భగవాన్ బోధనని ఇప్పుడు విందాము. విషయాలు అన్నీ పరిపూర్ణమే, వాటిని అసంపూర్ణం చేసేది ఆలోచనలు మరియు ఆదర్శాలు మాత్రమే. 27 ఆగస్టు 2021న భక్తులైన యువత ఈ అద్భుతాలను అనుభవించారు. ఆ రోజు ఉదయం గల్ఫ్ న్యూస్ మొదటి పేజీలో యుఏఈలో అతిపిన్న వయస్కుడైన సిఈఓ మరియు వ్యవస్థాపకుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆస్థా దాస్ దుబాయ్లో చట్టబద్ధంగా వ్యాపారాన్ని కలిగి ఉంది. దుబాయ్లో కంపెనీని కలిగి ఉంది, అంతేకాక విశేషమైన విజయం సాధించింది అని ప్రచురించబడింది. ఆమె విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. శ్రీ కల్కికి కృతజ్ఞతలు. అదే రోజు సాయంత్రం భారతదేశంలో కోల్కతాకు చెందిన మహిరి బోస్ దర్శకత్వం వహించిన, దుబాయ్ నుండి దామినీ కపూర్ నటించిన షార్ట్ ఫిల్ము సాజా యూట్యూబ్లో విడుదలైంది. 5 ఫిబ్రవరి 2020న ఈ చిత్రంలో పనిచేయడానికి ముందు నేమం వద్ద దామినీని ఆశీర్వదించారు. లాక్డౌన్ చేయడానికి కొన్ని రోజుల ముందు మార్చి 2020లో ఇది పూర్తి అయ్యింది. మహమ్మారి విజృంభించినప్పుడు ఈ చిత్రం విడుదలకు సంబంధించిన అన్ని ఆశలు ఆకాంక్షలు కనుమరుగవ్వడం ప్రారంభించాయి. 2021లో కల్కి యొక్క అనుగ్రహం ద్వారా ఈ చిత్రం అద్భుతంగా 11 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ప్రతి సంఘటన, ప్రతి పని దైవిక సమయం, దైవిక క్రమాన్ని కలిగి ఉంటుందని, దైవికంగా ప్రణాళిక అనుసారంగా రూపొందించబడిందని కల్కి మాకు గుర్తు చేశారు. సజా బృందం మొత్తం మన సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు మరియు సర్వవ్యాపి అయిన కల్కికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.